సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని చందన నాగేశ్వర్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చందన మాట్లాడారు. ఏడాది కాలంగా అన్ని గ్రామాల్లోనూ పర్యటించి అక్కడ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని జగన్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీలు ఎమ్మెల్యేలు లేకపోవడంతో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయనపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేయడం దారుణమన్నారు. జగన్ సహకారంతో ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఈ రెండు నియోజకవర్గాలను తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎంపీగా మురళీమోహన్ ఉన్న సమయంలో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో అసలు బిడ్డింగే జరపలేదన్నారు. అందువల్లనే కేంద్ర మంత్రితో ఎంపీ మార్గాని భరత్ చర్చించి బిడ్డింగ్ జరిగేలా చర్యలు చేపట్టడంతోనే నిధులు మంజూరవుతున్నాయన్నారు. అక్కడ ఫ్లైఓవర్ అవసరాన్ని ప్రమాదాల తీరును భరత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేయదని గోదావరి పుష్కరాల్లో అతి ప్రచారం చేసి 28 మంది భక్తుల మృతికి చంద్రబాబు కారకులయ్యారని ఆరోపించారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గోరంట్ల ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ 125 కోట్లు ప్రత్యేకంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో స్టేడియం, రోడ్లు, హేవలాగ్ బ్రిడ్జ్తో పాటు సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాజమహేంద్రవరం నగరానికి స్మార్ట్ సిటీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్లనే జగన్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. కోర్టులో కేసులు వేస్తూ సాంకేతికంగా ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆలోచన మేరకు అభివృద్ధిలో ముందుకు సాగిపోతున్నామని తెలిపారు. నగరం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు యాదల సతీష్ చంద్ర, స్టాలిన్, మజ్జియప్పారావు, రేలంగి వీరవెంకట సత్యనారాయణ, చవాకుల సుబ్రహ్మణ్యం, గొర్రిపాటి చినబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మన రూరల్ ఎమ్మెల్యే గారైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎందుకో కానీ సడన్ గా చేంజ్ అయిపోయి ఆయన మాట్లాడటం ఆవేశంగా జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి ఏమీ జరగట్లేదని చెప్పేసి ఒక దాని గురించి మాట్లాడుతున్నారు. మనం చూసుకుంటే గత ప్రభుత్వం అది టీడీపీ ప్రభుత్వం. అన్యాయం న్యాయంలో మీరు ఏం చేశారని చెప్పచ్చు. మీరు రోడ్లు కానీ బాగా వేసి ఉంటే ఈరోజు మనం ఇలాగా ఇబ్బంది పడే వాళ్ళం కాదు కదా. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని చూసుకుని మరమ్మతులు అయినా చేస్తుంటే మీకు దానికి బాధ కలిగి ఏమీ జరగట్లేదు అని చెప్తున్నారు. అలాగే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ అది మీ హయాంలో మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేశారు. సో శాంక్షన్ చేసినప్పుడు అది దాని గురించి 100% బిడ్డింగ్ అని జరగదు కదా. బిడ్డింగ్ ఎందుకు జరగలేదు, ఇప్పుడు జరిగింది బిడ్డింగ్. అంటే మనకి 2011 2021 మనకి బిడ్డింగ్ అంటే బిడ్డింగ్ 2-3 సార్లు జరగవు కదా. అంటే మీరు ఆయనలో బిడ్డింగ్ జరుగుంటే ఇప్పుడు ఈ బిడ్డింగ్ కాపీ ఎందుకు ఇస్తారు? సో మీ ఆయనలో ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఎంపీ భరత్రామ్ గారు దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సర్వే టీంని అది రప్పించి డెఫినెట్గా బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు కంపల్సరీగా రావాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది కలుగుతుంది రాజకీయ ప్రజలని చూసి ఎంతో కష్టపడి మీరు మళ్ళీ శాంక్షన్ తెచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది. ఎంపీ భరత్రామ్ గారు ఎక్కడ ఒక ఎంపీగా చూసుకుంటే గత ఎంపీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎట్టి రోడ్లు కూడా వాళ్ళు తిరిగేవారు కాదు. అలాంటిది ఎంపీ భరత్రామ్ గారు మొత్తం తిరుగుతున్నారు. ఆయన రూరల్ సిటీకి తిరుగుతున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఇక్కడ మేము రెండు రాజమండ్రి సిటీ రూరల్ మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరు లేకపోవడం వల్ల మాకు ఒక అండగా ఉంటూ ఎంపీ గారు మాకు దారి చూపిస్తూ తిరుగుతున్నారు తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ కాదు. అలాగే మీరు చెప్తున్నారు ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి, అభివృద్ధి మీరు ఏదో గొప్పదనం అంటున్నారు. అది చూస్తుంటే గత పుష్కరాల్లో చూసుకుంటే మీ అభివృద్ధి మీ అదే ఆలోచన ఎంత విధంగా ఉన్నప్పుడు ఆలోచన చెప్పచ్చు. 28 మంది అమాయకులైన ప్రజలు ఆ రోజు చనిపోవడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది ప్రజలు చెప్తున్నారు డాక్టర్ బాధపడుతూ మమ్మల్ని వదలండి మేము వెళ్ళిపోతా ఉన్నా, మీరు మీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం అందరినీ ఇబ్బంది పెట్టేసి జనాల్ని 28 మందిని ప్రాణాలు పోయి, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఏమి ఇచ్చారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అలాగా ఉందా మీ ప్రభుత్వం? సో డెఫినెట్లీ బుచ్చయ్య చౌదరి గారు చెప్పాల్సింది ఏంటంటే రాజమండ్రి ముందు ఎంతో అభివృద్ధి చెందదు. ఎందుకంటే మా జగన్ గారి ప్రభుత్వం ఒక ముందే దేహ ఆలోచన శక్తితో ముందుకెళ్తుంది కాబట్టి ఆయన ఆలోచన విధానంతో మేము అందరం నడుచుకుంటూ వెళ్తాం. డెఫినెట్లీగా మన రాజమండ్రి ముందు ఇంకా అభివృద్ధి చెందుద్దని కోరుకుంటున్నాం.